అనంతపురం జిల్లా రాప్తాడు పోస్టల్ బ్యాలెట్ కేంద్రం వద్ద ఉద్యోగులు ఆందోళన చేశారు. పోస్టల్ బ్యాలెట్ పత్రాలు రాలేదంటూ పోలింగ్ జాప్యం చేస్తున్నారని ఉద్యోగులు ఆరోపించారు. ఉదయం నుంచి సాయంత్రం 4 గంటల వరకు వేచి ఉండేలా ఎన్నికల అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఉద్యోగులు మండిపడ్డారు. పోస్టల్ బ్యాలెట్ పై సీల్ వేయాల్సి ఉన్నా గెజిటెడ్ అధికారి సీల్ లేనందున సంతకంతో పోస్టల్ బ్యాలెట్ జారీకి ఎన్నికల సిబ్బంది సిద్దమయ్యారని ఉద్యోగులు తెలిపారు. సీల్ తెప్పించకుండా జాప్యం చేస్తున్నారని, సీల్ లేని బ్యాలెట్ పంపిణీ చేసి పోస్టల్ బ్యాలెట్ చెల్లకుండా చేయాలని కుట్ర చేస్తున్నారని ఉద్యోగులు ఆరోపించారు. పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవటానికి ఒకరోజు అదనంగా కేటాయించాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. రాజ్యాంగం కల్పించినటువంటి ఓటు హక్కును కూడా ఈ రోజు ప్రభుత్వ ఉద్యోగులు సరిగా వేయడానికి మరి నియమించబడ్డ ఎన్నికల సిబ్బంది అవకాశం కల్పించలేకపోయారు. 10 గంటల నుండి వచ్చి మరి ఆఫీసర్లు కలిస్తే సార్ అసెంబ్లీ మాత్రమే ఉన్నాయి పోస్టల్ బ్యాలెట్, మరి పార్లమెంటు లేవు, కాసేపు వెయిట్ చేయమని చెప్పారు సార్. మరి 10 గంటల నుంచి దాదాపు 3 గంటల వరకు వెయిట్ చేశాం సార్, సత్యరాజ్యాల నుండి వచ్చాయని చెప్పి చెప్పారు. మరి 3:30 నుంచి ప్రారంభించి ఉన్నా మరి ఈ పాటికి అందరూ వచ్చినటువంటి ఉద్యోగస్తులు తమ యొక్క పోస్ట్ బ్యాలెట్ వినియోగించుకుని వెళ్ళిపోయి ఉండేవాళ్ళు. మరి ఇక్కడ ఉండేటువంటి సిబ్బంది యొక్క అలసత్వం వల్ల గెజెడ్ ఆఫీసర్స్ ని నియమించకపోవడము, పోలింగ్ జరపాలో వాళ్ళకి అవగాహన లేకపోవడం వల్ల మరి ఇష్యూ చేయడంలో కానీ అన్నింటిలో కూడా వాళ్ళ యొక్క నెగ్లిజెన్స్ కనిపిస్తున్నారు మాకు ఇక్కడ. అయితే జిల్లా వ్యాప్తంగా అన్ని అసెంబ్లీలోనూ మరి సక్రమంగా జరుగుతూ ఉంది పోస్టల్ బ్యాలెట్, ఎక్స్పెషల్ రాప్తాడు నియోజకవర్గంలో మాత్రమే అసత్వం కనిపిస్తానని చెప్పి నాకు అనిపిస్తాను సార్. మరి ఎందుకు కారణాలు ఉన్నాయో మనకు తెలియట్లేదు, దీనిపైన అధికారులు సమాధానం చెప్పాలని చెప్పి కోరుతున్నాను సార్.